ఈరోజు తెనాలి పట్టణంలో చాలా దుర్మార్గపు చర్యకి తెరదీశారు. 102 సంవత్సరాల క్రితం ఇక్కడ కట్టిన కోదండరాముని ఆలయాన్ని ఈరోజు ఎంక్రోచ్మెంట్ పేరు చెప్పి పడగొట్టడానికి మున్సిపాలిటీ వాళ్ళు జేసీబీ తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య, దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఒక ముస్లిము ఇక్కడ చైర్మన్ అయినందుకు ఈ తెనాలి పట్టణంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది అని కూడా మేము అంటా ఉన్నాం. ఎందుకంటే మీకు తెనాలి పట్టణంలో అనేక చోట్ల జెండా చెట్లు రోడ్డు మధ్యలో ఉన్నాయి, అనేక ప్రార్థనా మందిరాలు రోడ్డు మధ్యకు వచ్చినాయి. వాటి జోలికి వెళ్లకుండా మీరు కేవలం దేవాలయానికి మాత్రమే అడ్డవచ్చిందా అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఏమైంది 102 సంవత్సరాల దేవాలయం, మీ మున్సిపల్ బిల్డింగ్ పుట్టక ముందు నుంచి ఉన్న దేవాలయం మీకు ఏ విధంగా అడ్డం వచ్చింది అని మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ పక్కన చూస్తే మీరు ఒకవేళ కెమెరా చూపిస్తే ఈ బళ్ళన్నీ ముస్లింలు, ముస్లింస్ బళ్ళు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళ కోసం మీరు మా దేవాలయం మీకు రోడ్డుకి అడ్డం వచ్చిందా? వాళ్ళు ఉండటం వల్ల ఈ ట్రాఫిక్కి అడ్డం, దాని ట్రాఫిక్ అడ్డం ఈ దేవాలయం వల్ల వచ్చిందా అని మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం.